దిస్ ఇస్ గజ్ని అండ్ ఈరోజు మన టేస్ట్ బర్డ్స్ ప్రోగ్రాంలో మనం వెళ్ళబోయే రెస్టారెంట్ రాయలసీమ రుచులు. యా మాధాపూర్లో సన్ టవర్స్ పక్కనే, ఐ మీన్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది రాయలసీమ రుచులు. అండ్ ఈ సమ్మర్ హాట్ హాట్గా ఉంది. మరి ఈ హాట్ సమ్మర్ అంటే కొత్త సీజన్ స్టార్ట్ అయిపోయింది, కొత్త టేస్ట్లు కావాలనిపిస్తుంది కదా. అయితే మీరు చేయాల్సింది జస్ట్ నన్ను ఫాలో అవ్వాలి. రాయలసీమ రుచుల్లో ఉన్న రుచులన్నింటినీ కూడా మీకు పరిచయం చేస్తాను. రాయలసీమ రుచుల్లో ఉన్నాం మనం. మరి రాయలసీమ రుచులు కిచెన్లోకి వచ్చేసాము. రాయలసీమ రుచులు వంటకాలు కూర్చోబోతున్నాం, భోజనం కూర్చోబోతున్నాం అంటే అందులో నాటుకోడి లేకుండా ఎలాగ. అందుకే ముందుగా నాటుకోడి పులుసు ఎలా చేస్తారో చూసేద్దాం. అండ్ ఇక్కడ ఉన్నారు మన షెఫ్. మీ పేరండి? నాయుడు. నాయుడు నాయుడు బాబా, నాటుకోడి పులుసు ఎలా చేయాలో మాకు చూపించేసి, రుచి చూపించేస్తే విల్ ఎంజాయ్. రైట్, అసలు ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకోవాలి? ఆయిల్ ప్యాన్లో నేను మీకు అడ్డంగా లేనుగా. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ పెనులో ప్యాన్లో ఆయిల్ పోయింగానే చిటప చిటపడ అని చూసారా, అలా అనిపిస్తుంది ఆ నాలుగు మీద. ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందాం అనేసి. ఫస్ట్ ఆనియన్, బంగారు రంగులోకి రావాలా, గోల్డెన్ రంగులోకి మారాలండి అరగడలు. ఎండు కొబ్బరి, ఆనియన్స్, ఎండు కొబ్బరి, తర్వాత గసాలు, దీన్ని పేస్ట్ కొట్టాలి. ఓకే, దీన్ని మిక్సీలో వేసి గిర్రం కొడితే ఇలా తయారవుతుంది. ఓకే, పేస్ట్ రెడీ. తర్వాత తర్వాత ఏం చేద్దాం దీంతో? నాటుకోడి వేసి డైరెక్ట్ పులుసు చేస్తున్నాం. నాటుకోడి, నాటుకోడి దీనిలో దీనిలో వేస్తాం. ఏది మీరు ఈ రుచికి ఎలా మీరు టెంప్ట్ అయ్యారు, ఐ మీన్ కమిట్ అయ్యారు ఈ రుచి మీరు ఫస్ట్ ఎక్కడ టేస్ట్ చేశారు ఇలాంటిది? మాస్టర్ ట్యాంక్లో ఫస్ట్ స్టార్టింగ్లో ట్రై చేసాం. ఓకే, దీంట్లో డ్యూటీ చేద్దామని మ్యాగ్జిమ్ వచ్చి డ్యూటీ చేసి దీంట్లో పని వచ్చుకున్నాం. ఆంధ్ర స్టైల్లో మంచి వేపుతుంది, మనం ఏం కావాలంటే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మన ఫుడ్ దొరుకుతుంది. అలా ఈరోజు రాయలసీమ రుచుల్లో నాయుడు లేకపోతే ఈ వంటకు రావడం కష్టం అన్న రేంజ్ వెళ్ళిపోయారా. సూపర్, మరి స్టార్ట్ చేద్దాం. టేస్ట్ రెడీ. ఆయిల్ అవాయిడ్ చేయి, అవాయిడ్ చేయి అంటుంటారు కానీ అండి, ఈ ఆయిల్ పడకపోతే టేస్ట్ రాదు. పడాల్సిందే ఆయిల్, కానీ లిమిట్గానే వేస్తున్నారు ఆయన. ఓకే, ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ వేసేస్తారా? కరివేపాకు, మిరపకాయలు, ఓకే, మరి ఓకే, ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో కలిపేస్తున్నారా? ఓకే, చికెన్ అందేనా? రైట్, ఆ పేస్ట్ కాస్త వేడైపోయింది, అందులో ఇప్పుడు ఈ చికెన్ వేయబోతున్నారాయన.
నాటుకోడి అంటే స్పెషల్లీ స్కిన్ తీరు కదా, స్కిన్ ఉండాలి, స్కిన్ చికెన్ అయిపోతుంది కానీ ఆ స్కిన్ ఉంటేనే ఆ టేస్ట్ అంటున్నారు. కొంచెం చూపించండి నాకు. ఓకే, ఫ్రై అవుతుంది. స్పెషల్ దీన్ని కుక్కర్లో పెట్టడం, విజిల్ రావడం అలాంటిదంతా ఏం లేదు. ఓకే ఓకే, దీంట్లో మసాలా ఓకే, పసుపు ఓకే, తర్వాత మిర్చి మీకేమైనా కష్టం అనిపిస్తుంటుందా ఇంత కిచెన్ లో ఇంత వేడి వేడిగా ఉన్నప్పుడు? ఎగ్జాస్ట్ ఫ్యాన్ బాగా ఇష్టంగా చేస్తూ ఉంటారు. అవును, మాట ఉంది కదా, ఎవరు చేసుకున్న వంట వాళ్ళకి తినాలంటే కొంచెం ఆలోచిస్తారండి. మరి మీ సంగతి ఏంటి? రోజు వంట చేస్తూ ఉంటాం కదా, మాకంటే అలాగా చూసి చూసి మాకు నాన్ వెజ్ ఇప్పుడు మిర్చి అందాజాగా మనం ఇప్పుడు ఎంతసేపు ఉంచాము దాన్ని ఆ చికెన్ లోపల వేసినాక? 5 మినిట్స్. 5 మినిట్స్ సరిపోతుందా? మంచి రాయలసీమ మిరపకాయల, గుంటూరు మిరపకాయల, ఎర్ర రవ్వ రంగు ఉంది. రాయలసీమ మిరపకాయలా? వాటర్ వేసుకుంటాం, కొద్దిగా బాయిల్ అవ్వడానికి కొద్ది వాటర్. వాటర్ ఓకే. ఇప్పుడు ఈ మసాలా వేయడంతో, లాస్ట్లో మిర్చి పౌడర్ యాడ్ చేయడంతో కలర్ టెక్స్చర్ వచ్చింది. కలర్ తర్వాత ఇప్పుడు బాయిల్ అవుతుంది అండ్ ఘాటు కూడా ఎక్కింది. దీంట్లో స్పైసీ కావాలంటే స్పైసీ చేసుకోవచ్చు, మనం ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. బేసిక్లీ ఉప్పు కారం మన చేతిలో ఉన్నది. 5 మినిట్స్ బాగా మంచిగా బాయిల్ అవ్వాలి. మంచిగా బాయిల్ అయితే ఆ మసాలా అనేది నాటుకొడికి బాగా పట్టాలి. మసాలా పడితే దాని టేస్ట్ బాగా వస్తుంది. బేసిక్లీ ఆ మసాలా మటన్ దానికి అంటుకోవాలి కదా. నేను ఏం తింటాను చూస్తున్నారా? కాజు పీసులు. రైట్, యాక్చువల్గా నాటుకోడి మనం రెడీ అయిపోయింది సార్. అయిపోయిందా? రెడీ అయిపోయింది. తినేటప్పుడు కనపడుతుందా? చూసారా? రెడీ నాటుకోడి, రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర స్మెల్, కలర్, లుక్ ఫ్యాంటాస్టిక్. గరం గరం నాటుకోడి పులుసు రెడీ ఫ్రమ్ ద కిచెన్, రాయలసీమ రుచుల కిచెన్ నుంచి రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి పులుసు రెడీ అయిపోయింది. మరి దీన్ని దేంతో తినాలి? రాగి సంగటి. రెడీ 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 రెడీగా ఉంది మనకి నాటుకొడి పులుసు. మరి దాన్ని తినాలంటే కాంబినేషన్గా మనకు కావాల్సింది సంగటి ముద్ద. ఆ సంగటి ముద్ద ఎలా చేయాలో మన నాయుడుబాబు చెప్పేస్తాడు. ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఖచ్చితంగా పెద్ద కడాయి కావాలా? ఇంత పెద్ద కడాయి లేదు, చిన్న కడాయిలో వేసుకోవచ్చు. మనం ఎంత కావాలి అంత వేసుకోవచ్చు. వాటర్ ఇంకొంచెం. ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వాటర్? రైస్ అనేది హాఫ్ బాయిల్ చేస్తారు. ఓ, ఆ రాగి సండికి ఇంకా మంచిగా బాయిల్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 విజిల్స్ పెడితే రైస్ అయిపోయినైతే 2 విజిల్స్కి తీసేయాలి. తీసేయాలి. ఓకే, రాగి సండికి మాక్సిమం రైస్ మంచిగా బాయిల్ అయితే దాని టేస్ట్ బాగుంటుంది. ముద్దగా రావాలి, ఇప్పుడు ఈ రాగి సంగడికి కాంబినేషన్లో ఓన్లీ నాటుకొడి పులుసా లేకపోతే ఇంకా ఏమన్నా కూడా మన రాయలసీమ రుచుల్లో ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. లైక్ రాగి సంగడిలో కాంబినేషన్ తలకాయ మాంసం, తలకాయ మాంసం, గోంగూర మటన్, గోంగూర మటన్, చికెన్ కర్రీ బాగుంది, చికెన్ కర్రీ. ఓకే, మన పల్లీ వెజిటేరియన్ కావాలంటే చట్నీ చేసుకోవచ్చు, పల్లీ చట్నీ కూడా ఉంటుంది. ఓకే, లాని వేసి తినచ్చు, లాని వేసి తినచ్చు, చట్నీ కావాలి రుచి కూడా తినచ్చు. రాగి ఇవి వంకాయ, గుత్త వంకాయ తినచ్చు. గుత్త వంకాయ కూడా చాలా మంచి కాంబినేషన్ కదా, చాలా కాంబినేషన్. బాడీ మంచి బలంగా ఉండాలంటే రాగి ముద్ద రోజు తినాలంటున్నాడు మన నాయుడు గారు. ఇంట్లో తగినంత ఉప్పు వేసుకుంటాం. ఓకే, బాగానే పడుతుంది. ఇది ఎంతసేపు
మినిమం ఒక 5 మినిట్స్ రైస్ బాగా ఉడకాలి, అంత ఉడికితే అంత బాగుంటుంది. సో ఇలా ఉడకలంతా వస్తుందా? రైస్ వేస్తున్నాం. ఒక 5 నిమిషాలు ఇలా ఉడక పెట్టాలి రైస్ని. ఉడుకుతూ ఉన్న రైస్లో నెయ్యి వేసేస్తే మ్యాక్సిమం గీ వేసుకుంటే మన రాగిపిండి కలిపేటప్పుడు దాన్ని ఒంట్లో పట్టకంటే సాఫ్ట్గా వస్తుంది. ఓకే, అలాగే టేస్ట్ కూడా వస్తుంది. నేను విన్నా. ఓకే, ఒకటి పర్లేదు, ముద్దలు కట్టేస్తుంది, కలుపుతూ ఉంటారా? ఓకే, ఇంకా వేయినా. రెండు సమోర్ సరిపోతుందా? ఇప్పుడు మీరు అంత రైస్ తీసుకున్నారు, ఇంత పొడేశారు, ఈ పోర్షన్ ఎలా తెలుస్తుంది, ఎలా తీసుకోవాల్సి ఉంటుంది? హాఫ్ కిలో రైస్కి కిలో వస్తుంది. హాఫ్ కిలో రైస్కి కిలో రాగి పిండి. వాటర్ రైస్ ఉంటుంది కదా, సరిపోతుంది. వాటర్లో పడంగానే ఆ పిండి ముద్ద కట్టకుండా ముద్ద కట్టకుండా మంచి కలుపుతున్నాం. ఓకే, ఇది మొత్తం చేయడానికి ఎంతసేపు పడుతుంది ఇప్పుడు మనకి? మ్యాక్సిమం అయితే 10 నిమిషాలు అయిపోవచ్చు. 10 నిమిషాలు. సో ఇప్పుడు ఆర్డర్ రావడం, ఎవరన్నా రాగి సంగటి కావాలంటే ఇమీడియట్గా ప్రాసెస్ చేస్తాం. అప్పటికప్పుడు రెడీ చేసి వేడివేడిగా రాయలసీమ రుచుల్లో బాగా సంగటి ముద్ద, నాటుకోడి పులుసు ఎంజాయ్ చేయొచ్చు. ఏమైనా ఇండికేషన్ వస్తుందా మనకి ఇది అయిపోయింది అనేసి? టైట్ అయిపోతుంది, ముద్ద కట్టిపోతుంది. ముద్ద కట్టేటప్పుడు దీన్ని 5 నిమిషాలు. ఇక్కడ తమాషా ఏంటంటే ఈ రాగి సంగటి రోజు తింటే బలంగా ఉంటామని చెప్పాడు, ఇది చెయ్యాలన్నా కూడా బాగా బలంగా కావాలి. కెలుగుతూ 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 ఉండక ఓకే రెడీ. దీన్ని ముద్ద ఎలా కడతారు? రెడీ అయిపోయింది రాగి సంగటి. దీన్ని ఇక్కడ పెడదాం అరిటాకులో మధ్యన. బాగుందా? ఓకే, ఇలా సంగటి ముద్దలో చిన్న హోల్ చేసి దాంట్లో పులుసు పోసాం కదా, ఓ పక్క నుంచి తీసుకోవాలమ్మా. తీసుకొని సూపరు భలే ఫ్యాంటాస్టిక్ ఉంది. సో ఇలా మీరు కూడా రాయలసీమ రుచిలో ఆర్డర్ చేసి ఎంజాయ్ చేసుకోవచ్చు, నాటుకోడి పులుసు అండ్ సంగటి ముద్ద. ఫ్యాంటాస్టిక్ అయింది నాటుకోడి పులుసు సంగటి ముద్ద, దాంతోపాటు ఆర్ఆర్ స్పెషల్, ఐ మీన్ రాయలసీమ రుచులు స్పెషల్, మస్తు అనిపించేస్తుంది. మరి ప్లాన్ చేసుకోండి, ఇక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరి ఇంకేంటి, టాటా చెప్పేసుకుందామా? యా, మీట్ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. ఖచ్చితంగా ఇంకా బెస్ట్ ఫ్యాంటాస్టిక్ రుచులన్నింటి కూడా మీకు నేను పరిచయం చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, కీప్ వాచింగ్ టేస్ట్ బడ్స్.